ఆర్ఆర్ అడుగులేటు చూడండి ఇది మంచి కథ ఆర్ఆర్ అడుగులేటు అంటే ఈటెల రాజేందర్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ రాజేందర్ రాజగోపాల్ రెడ్డి ఎస్ బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ సీనియర్ నేత కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న విషయం ఆసక్తిని రేపుతోంది రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారుతున్న నేపథ్యంలో వీరిద్దరు తమ పార్టీలకు వస్తారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండగా నేతలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించకపోవడం పార్టీలో చర్చ నిమిషమైంది తనకు కీలక పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకపోవడంతో పార్టీ నాయకత్వం వైఖరిపై ఈటల తీవ్ర అసంతతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటలకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది అయితే అందుకు అనుగుణంగా ప్రకటన వెలువడపోవడంతో ఈటల ఆసనానికి గురవుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల కొద్ది రోజుల కిందట మరో నలుగురు సీనియర్ నాయకులతో ఖమ్మం వెళ్ళి మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశం కావడం వారిని బీజేపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారంటూ ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ పరిణామంపై ఏపీ జితేందర్ రెడ్డి వివేక్ విజయశాంతి బూర గౌడ్ వంటి సీనియర్ నేతలు సమావేశమై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ చేరికల కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఈటల విజయవంతం కాలేకపోయారని మరో కీలక పదవి ఇస్తే మాత్రం ఎలా ఫలితం సాధిస్తారని అభిప్రాయపడ్డారు ఆ తర్వాత నుంచి ఈటల సైలెంట్ అయ్యారని పార్టీ వర్గాల్లో వాదన ఉంది ఇదిలా ఇలా ఉండొచ్చులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మహాజన్ సంపర్క అభియాన్కు దూరం అది అధినాయకత్వ వ్యూహాత్మక వేగరి కొద్ది రోజుల కింద రసం వెళ్ళిన ఈటల అక్కడ సీఎం హిమంత బిశ్వశర్మతో భేటీ అయ్యారు హిమంత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు అలాగే యూపీ డిప్యూటీ సీఎం బిజేష్ పాఠక్ మూడు రోజుల కిందట కిందట ఇక్కడికి వచ్చి ఈటలతో సమావేశం పాఠక్ బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు అంతకుముందు గుజరాత్ ఎంపీ భారతి బేన్ కూడా హైదరాబాద్ వచ్చి ఈటలతో మాట్లాడారు ఈ ముగ్గురు నేతలు విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఈటలకు నచ్చే సమాచారం ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన విశ్వశర్మ పాఠకులు ఇప్పుడు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు కాస్త సమయం పాటిస్తే పార్టీలో అవకాశం కల్పిస్తామన్న సంకేతాలు ఇచ్చేందుకే ఈటలతో ఈటలకు వారితో అధినాయకత్వం నచ్చేపిందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారి పార్టీ నాయకత్వం నిన్న ఆలస్యం కావచ్చు ఈటల గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు సో మొత్తానికి ఆల్రెడీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి పోవడానికి రంగం సిద్ధమైపోయింది కొమటి కూడా తనతో పాటు ఈటలను కూడా తీసుకోవాలనే దాంట్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీళ్ళిద్దరి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అసలు వీళ్ళ చేరికలు వీళ్ళ అడుగులు కాంగ్రెస్ వైప లేదంటే బీజేపీలోనే ఉంటారా అనేటువంటి చర్చ ఈరోజు తెలంగాణలో మొదలైంది నాకు తెలిసి నెక్స్ట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడా పొంగులేటి వీళ్ళంతా కూడా జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే బలంగా కనబడతాం చూడాలి మరి ఏమైతే మరి ఈ లోపే బీజేపీ అధినాయకత్వం మరి ఈయనకేమైనా కీలక పదవి ఇచ్చి ఉంచుకుంటుందా లేదా బయటికి వెళ్ళకూడతదా ఏదో జరిగే అవకాశం అయితే బలంగా మెండుగా అయితే కనబడతా ఉంది